బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ స్వాతి అప్పు. మీకోసం ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. దానికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇవి 1/2 కేజీ చిక్కుడుకాయలు, టమాటాలండి. ఇవి 5 టమాటాలు వేస్తున్నాను, అంటే గ్రేవీ బాగుండాలి కదా మనకి, అందుకని. ఆనియన్ అయితే 1/4 తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే 1 3/4 కాయలు అంతే. ఇదిగోండి, ఈ చిక్కుడుకాయలన్నీ వాటర్లో వేసేస్తున్నాను, నీట్గా క్లీన్ చేసుకోవాలి చిన్న. ఇదిగోండి, చిక్కుడుకాయలు నీళ్ళలో వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒలుచుకుందాం. ఒకసారి పురుగులు ఉంటాయి, చూసి ఒలుచుకోండి సరేనా. ఇలా ఓపెన్ చేసి చూసుకోండి ఓకేనా. ఇదిగోండి, చిక్కుడుకాయలు ఒలిచేసుకున్నాను, టమాటాలు కట్ చేసుకుంటున్నా. నాకైతే చాకులు అంతా అలవాటు లేవండి, కత్తి పెడుతోనే యాడైనా. ఇదిగోండి, కాయగూరలన్నీ, ఇదిగో చిక్కుడుకాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్ని కోసేసుకున్నాను. ఇదిగో ఆనియన్స్ వచ్చి చాపర్లో వేసుకున్నానండి, ఎందుకంటే చాపర్లో వేసుకుంటే చాలా బాగా వస్తుంది గ్రేవీ, అందుకని సరేనా. ఇదిగోండి, కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను, వంట చేసేద్దామా స్టార్ట్. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, గిన్నె హీట్ ఎక్కింది, ఆయిల్ పోస్తున్నాను. నేను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వాడతాను కర్రీస్కి సరేనా. మేమైతే నూనె ఉప్పు కారాలు బాగా తింటామండి. ఇదిగోండి, నూనె వేడెక్కింది, ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ వేసుకున్నాం కదా, ఇది బాగా మగ్గిపోవాలి సరేనా. ఇదిగోండి, తగినంత ఉప్పు, ఎవరు ఎంత తింటే అంత సరేనా. ఇదిగోండి, కొంచెం పసుపు. ఉప్పు కారాలు అయితే కొలతలు ఏమి ఉండవండి, ఎందుకంటే ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు కాబట్టి మనకు తగినట్టు వేసుకోవడమే. ఇదిగోండి, కరేపాకు, నేను అన్ని కర్రీస్ వాడతాను. ఇది కొంచెం ఇలాగా క్రష్ చేసి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. అంటే ఇవన్నీ బాగా వేగిపోవాలి సరేనా, నూనెలోనే మగ్గి చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు టమాటా వేసేస్తున్నా. ఇదిగోండి, టమాటా వేసుకున్నాం కదా, కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకుందాం, మగ్గించుకుందాము. ఇదిగోండి, తీసుకుందాము. టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇదిగోండి, టమాటా చూసారా ఎలా మగ్గిపోయిందో, ఆయిల్ అంతా చూడండి ఎలా పైకి వచ్చేసింది. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకుందాము. ఇదిగోండి, చిక్కుడుకాయలు వేసేసుకున్నాం కదా, ఇది కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించుకుందాం. చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోవాలి. ఇంక నుంచి రోజు మధ్యాహ్నం 1 గంటకంత ఏదో ఒక వీడియో వస్తుందండి మీకు ఓకేనా. చూడండి, వంటలే అని కాదు, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా అన్ని ఏదో ఒక వెరైటీ వస్తూనే ఉంటుంది రోజు మధ్యాహ్నం 1 గంటకి, మర్చిపోవద్దండి. చూద్దామండి ఒకసారి, చిక్కుడుకాయ కూడా బాగా మగ్గుతుంది. ఇంకా 1-2 నిమిషాలు మగ్గాలి. ఇవ్వండి, చిక్కుడుకాయ కూడా చూసారా ఎంత బాగా మగ్గిందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇదిగోండి, తగినంత కారం, మేమైతే కారం ఎక్కువే తింటాం, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇదిగోండి, స్పూన్1/2 ధనియాల పౌడర్. ఇదిగోండి, 1/4 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం కదా, అన్ని వేసుకున్నాక ఇలా కలిపేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్నాం కదా, వాటర్ పోస్తున్నానండి, 1-2 గ్లాసులు వాటర్. ఇలా వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా వాటర్ పోసుకున్నాం కదా, మూత పెట్టేస్తున్నాను, 1-5 నిమిషాలు ఉడకాలి. ఇదిగోండి, రాగి జావ తాగుతున్నాను, నాకు బాగా అలవాటింది ఎందుకంటే బోన్ స్ట్రెంత్ కోసం. రాగి జావ చాలా బాగుంటుందండి, చాలా మంచిది హెల్తీకి కూడా సరేనా. దోశలు ఇడ్లీ కన్నా ఇది కూడా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నేనైతే డైలీ తాగుతాను, అది షుగర్ గిగర్ వేసుకొని కాదు, మజ్జిగ కలుపుకొని తాగుతాను అన్నమాట. ఇదిగో చూడండి, చాలా మంచిది. ఇడ్లీలు దోశలు తిన్నాను కాదండి, అవి కూడా తింటాను, ఎందుకంటే ఇది ఎక్కువ వాడతాను, నాకు బాగా ఇష్టం రాగి జావ. ఇంక నుంచి అండి ఏదో ఒక వీడియో వస్తానే ఉంటుంది, బీట్రూట్ టిప్స్ కానీ హెయిర్ టిప్స్ కానీ అన్ని ఏదో ఒకటి షేర్ చేస్తానే ఉంటాను ఓకే. మా ఇంట్లో అందరం తాగుతాం రాగి జావ మాత్రం, చాలా బాగుంటుంది. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం రండి. ఇంతవరకు ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి. నేను హాల్లోనే వంట ఎందుకు చేస్తున్నానంటే వంటగదిలోకి మాకు వెంటిలేషన్ తక్కువ అండి, వెంటిలేషన్ రాదనమాట, వీడియో క్లారిటీ ఉండదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. బయట కూర్చొని చేద్దామంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు బయట, ఏదో ఒక డిస్టర్బ్గా ఉంటుంది అనమాట, అందుకే హాల్లో కూర్చొని చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇంకా కొంచెం కూర 1-2 నిమిషాల్లో దింపేసుకుంటామన్నాక ఇదిగో కొంచెం అల్లం వెల్లుల్లి అండి 1/2 స్పూన్ ఉంటుంది.
అంటే కొన్ని కూరలకు వచ్చి మనం ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని కూరలకు మాత్రం దింపుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ నేను చేసే వంటలన్నీ సింపుల్ రెసిపీస్ అండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇగోండి ఇంకా కర్రీ అయిపోయింది బా స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తాను ఇవండి కర్రీ అయిపోయింది ఆయిల్ కూడా చూసారా ఎలా పైకి వచ్చేసిందో ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేస్తున్నా కొత్తిమీర కూడా చాక్తో తుంపుకొని వేసుకునే కన్నా చేతితో ఇలా తుంపి వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బా స్మెల్ అయితే అసలు అదిరిపోతుందండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఓకే అండి కర్రీ అయిపోయింది స్టవ్ పెట్టేస్తున్నాను ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగో గిన్నెకి వేసేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేస్తా ఓకే ఓకే అండి కర్రీ అయిపోయింది హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టేస్ట్ చేసేస్తున్నాం కర్రీ రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ ముద్ద మా ఆయనకే స్మెల్ మాత్రం భలే అదుర్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కాలిపోతుందండి బాబు చూడండి ఎంత పొగలు వస్తుందో ఎలా ఉంది బావా నిజం చెప్పు సూపర్ ఉందండి స్పైసీగా బాగుంది కదా మంచి టేస్ట్ ఎందుకంటే కారం ఎక్కువ తింటామండి కారం ఎక్కువే చేస్తాను నేను ఇప్పుడు నేను తింటున్నాను నేను కారాలు ఉప్పులు లెక్కలు చెప్పట్లేదు ఎందుకంటే మనం ఒక స్పూన్ అన్నాం అనుకోండి ఒక స్పూన్ తినలేని వాళ్ళు కూడా ఉంటారు దానికన్నా ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఉప్పు కారాలు వచ్చి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే అంత తినేవాళ్ళు అంత తింటారు చిగురుకాయ కర్రీ అండి నాకు భలే ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట కొట్టండి ఓకే అండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను ఓకే అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్